మాజీ మంత్రి టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీ ఓటు జగన్మోహన్ రెడ్డి దురహంకారాన్ని తగ్గించే విధంగా ఉండాలి. బడుగు బలహీన వర్గాలపైన జరుగుతున్న దాడులను అరికట్టే విధంగా ఉండాలి. ఈ రాష్ట్రంలో బీసీల పట్ల, దళితుల పట్ల, మైనార్టీల పట్ల సరైన ఆలోచన సాగించడానికి మీ ఓటు ఈ ప్రభుత్వానికి ఒక కనువిప్పు కావాలని నేను బీసీలను, దళితులను, మైనార్టీలను, బలహీన వర్గాల ఓటరు మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి ప్రచారానికి రాకూడదని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అనలేదు, అభ్యంతరం పెట్టలేదు. వైసీపీ మంత్రులు, వైసీపీ నాయకులు, మా ముఖ్యమంత్రి అసలు ప్రచారానికే రావాల్సిన అవసరం లేదు. మేము 3 లక్షలని ఒక ఆయన అంటే, 4 లక్షలని ఇంకొక ఆయన అంటే, 5 లక్షలకు తగ్గకోకుండా దేశమంతా తిరుపతి ఫలితం వైపు చూసే విధంగా మేము మెజార్టీ తెచ్చుకుంటామని చెప్పిన పెద్ద మనుషులు ఈరోజు ముఖ్యమంత్రిని తిరుపతి రమ్మని ఆయన పర్యటనకు ఏర్పాట్లు చేస్తా ఉన్నారంటేనే నైతికంగా వైసీపీ ఓడినట్లు. ముఖ్యమంత్రి తిరుపతిలో కాలు పెట్టడం అంటే ఉప ఎన్నికల్లో నైతికంగా వైసీపీ ఓడిపోయినట్లే. అందుకనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా 2 ఏళ్ల తర్వాత ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడంటే ఏం చెప్పడానికి వస్తున్నాడు? 2 సంవత్సరాలు ఇసుక మద్యం పేరుతో జరిగిన దోపిడీ గురించి చెప్తాడా? లేకపోతే శేషాచలం అడవుల్లో ఖాళీ అవుతున్న ఎర్రచందనం గురించి చెప్తాడా? ఏమి చెప్పడానికి తిరుపతి వస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి నిలదీయమని తిరుపతి ఓటర్ మహాశయులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.